కూడా పుట్టుక, బాల్యం, యవ్వనం, చదువు, ఉద్యోగం, పెళ్ళి, వార్ధక్యం, చివరికి మృతి, ఈ చుక్కలన్నీ కలిపితే నీ జీవితం అవుతుంది అంతకంటే. ఇవన్నీ చుక్కలే, కంగారు పడిపోక. ఇందులో ఉద్యోగం ముఖ్యం, పెళ్లి ముఖ్యం, అని అన్నీ ముఖ్యమే, మరణం కూడా ముఖ్యమే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మై ఫ్రెండ్, ఆలోచించండి సూక్ష్మంగా. అందరి జీవితాలు గొప్పవో కాదో మనం చెప్పలేము, కానీ అందరి మరణాలు గొప్పవే. ఎందుకంటే చెడ్డవాడు మరణిస్తే సమాజానికి మంచిది, మంచివాడు మరణిస్తే వాడికే మంచిదమ్మా. ఈ దిక్కుమాలిన సమాజం నుంచి వెళ్ళిపోయాడు, వాడికే మంచిది. అందరి మరణాలు గొప్పవే. మనం మంచివాడు మరణిస్తే మనం బాధపడతాం, వాడేమో నేను ఎంత మంచిదని ఉంటే ఏం ఉపయోగం, అందరూ మోసం చేశారు, ఈ యదవ సమాజం నుంచి పోవడమే మంచిది అనుకుంటాడు వాడు. వాడు ఉరేసుకునే పని లేకుండా దేవుడు తీసుకెళ్ళిపోయాడు, మంచిదే వాడికి అది. చెడ్డవాడు మరణించాడు అనుకో, మనకి మంచిది. మంచివాడు మరణిస్తే వాడికి మంచిది. ఏదైనా మరణం మంచిదేనండి, జీవితం అందరిది మంచిదని చెప్పలేము. ఈ జీవితంలో కూడా పుట్టుక, బాల్యం, యవ్వనం, చదువు, ఉద్యోగం, పెళ్ళి, వార్ధక్యం, చివరికి మృతి, ఈ చుక్కలన్నీ కలిపితే నీ జీవితం అవుతుంది అంతకంటే. ఇవన్నీ చుక్కలే.